ఓకే నా పేరు కరుణాకర్ వడియారండి. మాది నంతా రామేశ్వరం. ఏకేఆర్స్ అనే మా సంస్థ ద్వారా ఎన్నో వ్యాల్యుయేటర్లు తయారు చేయడం జరిగింది. ఇది తాతయ్య గారు అరుణాచల్ వడియారు గారు స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత నాన్నగారు కేశవరావు వడియారు గారు, తర్వాత బ్రదర్ అరుణ్ ప్రసాద్ గారు, నేను ఇద్దరు కలిసి ఈ సంస్థని నడపడం జరుగుతుంది. తాతయ్య గారి టైంలో దేవుడి విగ్రహాలు చాలా చేసేవారు నాన్నగారి టైంలోను. తర్వాత అన్నయ్య అరుణ్ ప్రసాద్ వడియార్ నేను వచ్చాక దీన్ని బాగా డెవలప్ చేశాము. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో మేము కొనసాగుతున్నాం సార్. తర్వాత ఏంటంటే ఈ డిజిటల్ టెక్నాలజీ అని మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిన సంస్థగా మా సంస్థకి పేరు ఉందండి. ఇది 2018లో బ్రదర్ నేను అమెరికా వెళ్ళి డిజిటల్ టెక్నాలజీని సీఎన్సీ మెషిన్ తీసుకురావడం జరిగింది అమెరికా నుంచి. ఆ మెషిన్ ద్వారా మనం అడుగు విగ్రహం నుంచి ఎరుకుల విగ్రహం అయినా చేసే పరిజ్ఞానం మన భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ మా ఇక్కడ పెట్టడం జరిగింది మా కంపెనీలో. దీని ద్వారా మనం ఎంత విగ్రహాన్నైనా చేయొచ్చు. ఇప్పుడు పెద్ద విగ్రహం అనే లోపలికి చైనా వెళ్ళాలి అన్న ఒక ఆలోచనలో ఉంటున్నారు మన వాళ్ళు. ఆ ఆలోచనలు ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ, తర్వాత ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని దాడులు చేస్తే మన భారతీయులు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా చైనా వాళ్ళకి ఇవ్వడం అన్నది కరెక్ట్గా కాదని మా శిల్పులందరూ బాధపడుతున్నాం. మా భారతీయ శిల్పకళ అంటేనే భారతదేశంలోనే శిల్పకళ మెయిన్. అలాంటిది మన వాళ్ళు చైనా వెళ్ళి చేయించడం వల్ల మన శిల్పులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మన భారతీయ శిల్పుల్ని మన వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత మన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ అవకాశాలు ఏదొచ్చినా మన భారతీయులకి ఇవ్వాల్సిందిగా మీ శిల్పుల తరఫున కోరుచున్నాం. ఓకే, ఈ డిజిటల్ టెక్నాలజీలో మెయిన్గా ఏమిటంటే మనం ఒక చిన్న విగ్రహాన్ని 5 అడుగులు అలా ఒక విగ్రహం చేసి దాన్ని మనం స్కాన్ చేసుకొని దాన్ని మనం 100 అయినా 200 అయినా మా డిజిటల్ టెక్నాలజీ మా మెషిన్కి ఇస్తే అది మనకు మోడల్ చాట్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం మెటల్లో కన్వర్ట్ చేసి దాన్ని మనం ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఎడక్షన్ చేసి మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా మా దగ్గర ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఇంజనీర్స్ అందరూ కూడా మాకు కంప్లీట్గా ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు మొత్తం అంతా ఉన్న మా కంపెనీ ఇలాంటి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని మీరు ఆదరించి వాళ్ళని టాప్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ చైనాకి వెళ్ళి చైనాలో చేయించి తీసుకురావుతున్నారంటే మాకు మా భారతీయులుగా అయ్యుండి మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది మీరు గమనించాలి అందరూ కూడా. ఏంటంటే మన ఇండియాలోనే అంత ఉండి ఎక్కడికో వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదని మేము మా శిల్పుల తరఫున అనుకుంటున్నాం. ఓకే, ఇదేంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నల్ స్ట్రక్చరు అలా దేనిదానికి డిపార్ట్మెంట్స్ కింద అన్ని డిపార్ట్మెంట్లు మా కంపెనీలో ఉన్నారు. ఇక మొత్తం ఇంజనీర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇదేంటంటే ఎంత విగ్రహం చేసి మ్యాన్ పవర్ కూడా మాకు ఉంది. అందుకని ఇదంతా కూడా మీరు చూసి మన గవర్నమెంట్స్ అయినా సరే అలాగే ప్రైవేట్ వాళ్ళు అయినా సరే ఈ మన ఇండియాలో ఏం చేయాలన్నా మా కంపెనీకి అలాగే మాలాగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్న కంపెనీలు చూసి ఇండియాలోనే చేయితే మా శిల్పులకి అలాగే మా ఇక్కడ ఉన్న అందరికీ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతారు. మనం చైనాని సపోర్ట్ చేయకుండా మన దేశంలో మన వాళ్ళని మన శిల్పుల్ని సపోర్ట్ చేయాలని నేను ఒక భారతీయుడిగా కోరుకుంటున్నాను. ఓకే, మన భారతీయ శిల్పులు అయి ఉండి మన భారతీయుల్ని మన మన మూర్తుల్ని మనం చేసుకుంటే అందులో మనం పవిత్రంగా చేసుకుంటాం. ఆ చైనా వాళ్ళు వాళ్ళు చేయటం వల్ల ఏంటంటే మళ్ళా పవిత్రంగా అలాగే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు చేయరు. మనం అన్నీ కూడా చూసి అంతా చూడ పవిత్రంగా అంతా డెడికేటెడ్గా ఉంటుంది. మిగిలిన దేశాలను మళ్ళా చేస్తారని కూడా లేదు, అవి అంత పూజకు కూడా అంత ఆదరణ కూడా కాదు.